చాలా మంది ఎమ్మెల్యేస్ కొందరు క్లాస్ ఎమ్మెల్యేస్ కొందరు మాస్ ఎమ్మెల్యేస్ అంటే మీరు రెండు కలిపి ఉన్నట్టుంటారు. ఒరిజినల్గా క్లాసా మాసా రెండున్నా, మా వయసుకు తగ్గట్టు అంతే, వయసుకు తగ్గట్టుగా అలా క్లాసు మాసు రెండు అట్లా చదువుకున్నాము. ఇట్లా రాజకీయాల్లోకి రెండు వచ్చినాం కాబట్టి రెండు కలపాలి అంతే. రాజకీయాలకి రావాలని వచ్చారా రావాల్సి వచ్చిందా? అన్న మోజు మీద ఏం రాలేదన్న, అనుకోకునే పరిస్థితులలో మొదటి నుంచి మా నాన్నగారు కానీ వీళ్ళు కానీ రాజకీయాలకు దూరంగానే పెట్టారు నన్ను, వద్దు దీనికి వద్దు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా డెస్టినీ అనమాట మనం, మీరు నేను మార్చలేని పరిస్థితిలో చదువు కూడా ఎక్కడో దూరంగా చదివిపించి దీనికి సంబంధం లేకుండా చదివించిన మా నాన్న అకాలంగా మర్డర్ కావడం చనిపోవడం, దాంతో అదే టైంలో మా చిన్నాన్న ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే సబ్ జైల్లో ఉండడము, రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి సంబంధం ఈ ధర్మవరం కాన్స్టిట్యున్సీకి లోకల్ బాడీస్ వస్తుంటే హ్యాస్ టు టేక్ కేర్ అని చెప్పడం. దీనిలో మా నాన్న చనిపోయినప్పటికీ ఉన్నా కానీ నేను వచ్చేవాడిని కాదు రాజకీయాల్లో, చనిపోకుండా ఉన్నా కానీ మా చిన్నాన్న జైల్లో ఉన్నా కానీ ఇమ్మీడియట్గా అతనే సక్సెసర్గా తీసుకునేవాడు కాబట్టి వచ్చేవాడిని కాదు. ఈ రెండు సందర్భాల్లో లోకల్ బాడీస్ అప్పుడు మూడోసారి రావడం జరిగింది. సో నన్ను మొదటి నుంచి నాకు ఆ కుటుంబంతో ఉన్న సంబంధం మేరకు నువ్వు వెళ్ళు చదువుకున్నవానివి అని చెప్పేసి ధర్మవరం పంపించడం జరిగింది. ఆ విధంగా ఫోర్స్ఫుల్గా రావడం జరిగింది. ఫోర్స్ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాషన్గా నేను ఆ పాలిటిక్స్ని తీసుకొని చేయడం జరుగుతుంది. జనరల్గా మీ మీద కూడా ఒక ఫ్యాక్షన్ ముద్ర వేస్తూ ఉంటారు, అసలు మీ అలాంటిది లేదు కదా, అసలు ఎడ్యుకేషన్కి ఇంప్రెషన్కి అసలు సంబంధం ఉన్నట్లేదు? సంబంధమే లేదు. నేను నా ఎడ్యుకేషన్ నా ఇంజనీరింగ్ కోయంబత్తూర్ దగ్గర సత్యమంగళం ఫారెస్ట్లో అక్కడ చదివినారు, ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత యూకేలో చదివాను ఒక 2 ఇయర్స్, దాని తర్వాత రిలయన్స్లో జాబ్ చేశాను. మా నాన్నకు 2006లో మర్డర్ జరిగిన తర్వాత అప్పటికే వాజ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ జరిగి అది ఫెయిల్యూర్ అయిపోయి మామూలుగా అయితే ఒక 2-3 మంత్స్లో చనిపోయేవాడేమో, అలాంటి సిచ్యువేషన్లో ఒక క్రైమ్ జరగడము, దాంతో మాకు నమ్ముకున్న వాళ్ళ కోసం వర్గం కోసం అలా నిలబడ్డాము రాయలసీమలో అలాగే ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఫోర్స్. సో డెఫినెట్గా ఫ్యాక్షన్ అనే ముద్ర వేయడం ద్వారా అతన్ని ఒక ఎనికి సెట్ బ్యాక్ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నేను గమనించినది ఫ్యాక్షన్ అనే కాలము ఫ్యాక్షనిస్ట్ అనే చెప్పుకునే కాలం మారిపోయిందన్న, ఎందుకంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారిపోయినాయి, ఆలోచన విధానం మారిపోయింది. ఇంతకుముందు అయితే ఫ్యాక్షనిస్ట్ అన్న ఇంకోటి అన్న ఒక భయం ఉంటాండే ఇంకోటి ఇంకోటో చూస్తుంటారు, ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నారు. అంటే తన కెరీర్లో కావచ్చు తన కుటుంబంలో కావచ్చు ఒక ఇన్సెక్యూర్డ్ లైఫ్గా ఒక ఇబ్బందికరమైన జీవితంగా లైఫ్ స్టైల్ ఒక మారిపోయింది. సో మా నాన్న ఆ రోజున్న పరిస్థితుల రీత్యా ఆయన ఫ్యాక్షనల్గా మారిపోవడం జరిగింది. సో డెఫినెట్గా ఈరోజు నా చేతుల్లో ఉన్న దాన్ని నేను మళ్ళీ అటువైపు పోకూడదు అనేది నా ఆలోచన. చాలామంది ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్లో ఆ గొడవలని ఈ గొడవలని ఆ క్రేజ్ కోసం చూపించి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్స్ డెఫినెట్లీ రాంగ్ అని నేను చెప్తాను. మనం స్థితప్రజ్ఞతతో ఉండి మన ఆలోచన విధానం మన ధోరణితో మార్పు చేసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్యాక్షన్కి దూరంగా ఉండొచ్చు. యూ కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ నీ ప్రజలకు నీకు కావాల్సిన వాళ్ళకు కూడా నువ్వు సాయం న్యాయం చేయడానికి వీలవుతుంది. లేదంటే నువ్వు ఎక్కడుంటావో ఎప్పుడు పోతావు నీ కుటుంబం మీద బాధపడుతూ ఉంటుంది అందరూ బాధపడతారు. ఐ హ్యావ్ సీన్ దట్ ఫేస్ అనమాట, నా పర్సనల్గా ఫ్యామిలీలో చూశాను. సో దానికోసమే దూరంగా, కానీ ప్రతిపక్షాలు దాంట్లో డ్రాగ్ చేయాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాయి. మనము తెలివిగా వాటి నుంచి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది.